చూస్తున్నాం తెలంగాణలో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీ బడా వ్యాపారులే టార్గెట్ గా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇంటిలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కోహినూర్ గ్రూప్స్ ఎండి మాజిద్ ఖాన్ ఇల్లు కార్యాలయాల్లో తెల్లవారుజాము నుంచే సోదాలు కొనసాగుతున్నాయి. షానవాజ్ పలువురి ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూరుస్తున్నట్లు ఐటీ శాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. కోహినూర్ కింగ్స్ గ్రూపుల పేరుతో ఫంక్షన్ హాల్స్ హోటల్స్ ను నిర్వహిస్తున్నారు. సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరస్పాండెంట్ శశి అడిగి తెలుసుకుందాం. శశి, అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కూడా చాలా ఐటీ సోదాలు జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి, అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో వరుసగా ఐటీ అధికారుల సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడ అనుమానం కలిగితే, ఎక్కడైతే తమకు సమాచారం అందుతో ఆ సమాచారం అందినటువంటి ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలకు దిగుతూ ఉన్నారు. ఇప్పటికే నగరంలో కూడా చాలా చోట్ల సోదాలు జరిగితే ప్రస్తుతం తాజాగా పాతబస్తీలో ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి. పాతబస్తీలో పెద్ద వ్యాపారులను టార్గెట్ గా చేసుకుని వారి ఇళ్లలోనూ తర్వాత కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇళ్లతో పాటు తర్వాత కోహినూర్ గ్రూప్ కు సంబంధించినటువంటి ఎండి ఇళ్లలో కూడాను ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. కింగ్స్ ప్యాలెస్ కు షానవాజ్ ఎండిగా వ్యవహరిస్తున్నారు. ఈ షానవాజ్ కు సంబంధించినటువంటి ఇంటితో పాటు ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయాలు, ఆయన సన్నిహితులకు సంబంధించినటువంటి ఇళ్లలో కూడాను ఐటీ అధికారులు తెల్లవారుజాము నుంచి కూడా సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు కోహినూర్ గ్రూప్ కు సంబంధించినటువంటి ఎండి మాజిద్ ఖాన్ ఇళ్లలో కూడాను ఇప్పటికే సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఇద్దరు కూడాను ఫంక్షన్ హాల్స్ ను నిర్వహిస్తూ ఉన్నారు. పాతబస్తీతో పాటు వివిధ ప్రాంతాల్లో వీరిరువురు కూడా ఫంక్షన్ హాల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇద్దరు ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే వీరి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉందని కూడా ఐటీ అధికారులకు సమాచారం అందింది. రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చడంతో పాటు ఇక్కడ నుంచే సరఫరా చేస్తారంటూ కూడా అనుమానం నేపథ్యంలో ఐటీ అధికారులు ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి కూడా కొనసాగుతున్న ఈ సోదాలు ప్రస్తుతం పాతబస్తీతో పాటు శాస్త్రీపురంలో కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. సుమారుగా 10 బృందాలు ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు కూడా ఇప్పటికే అందుతున్నటువంటి సమాచారం. అలాగే వికారాబాద్ లో కూడా ప్రస్తుతం ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో దుర్గా గ్రాండ్ డీల్ హోటల్ పై కూడా ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.